ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొండంత వివాదం రాజుకుంది. తిరుమలలో నిబంధనలపై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. లడ్డూల ధరలు పెంచడం ఆజ్యంలా మారింది. కొన్ని యాత్రలకు సబ్సిడీలు పెంచడాన్ని కమలనాథులు ప్రశ్నిస్తున్నారు. ఎవరు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు కులం ఏంటో మతం ఏంటో ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఆయనకేంటి? రెండు చోట్ల ఓడిపోయి పార్టీ పెట్టి డిపాజిట్లు ఎక్కడ రానటువంటి నాయకుడు వచ్చి అడితే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడా? చంద్రబాబు నాయుడు చెబుతాడు. సోనియా గాంధీనే సంతకం పెట్టేళ్ళిందంట తిరుపతిలో. జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టాడు సంతకం? జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర పౌరుడు, ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తి. సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ పెడితే పెట్టుకుంటుందేమో. సోనియా గాంధీ అంటే నీకు భయం ఏమో. చిదంబరం కాళ్ళు ఆవిడ కాళ్ళు, ఆవిడ బూట్లు నాకేవు కాబట్టి. సోనియా గాంధీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అన్న భయమా? తిరుపతి వెళ్తే సంతకం పెట్టాలి. చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మ మొగుడు తిరుపతి గుడి కట్టించినట్టు ఈయన సంతకం పెట్టి ఈయన దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్తారా? చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మ మొగుడు తిరుపతి గుడి కట్టించినట్టు ఈయన సంతకం పెట్టి ఈయన దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్తారా? మంత్రి కొడాలి నాని తిరుమల తిరుపతి దేవస్థానం కట్టించిన విషయంలో మాట్లాడిన భాష ఘోరమైన భాష. ఎవడమ్మా మొగుడు కట్టించాడు తిరుమల తిరుపతి దేవస్థానమని అతను మాట్లాడినటువంటి భాష, అంటే దేవుడంటే వీళ్ళకి లెక్కలేదు, హిందువుల మత విశ్వాసాలంటే వీళ్ళకి గౌరవం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత పెద్దవాళ్ళు వచ్చినా వాళ్ళు తమ ఏ మతానికి చెందిన వాళ్ళమో డిక్లరేషన్ ఇవ్వాలని టీటీడీ బోర్డులో టీటీడీ నియమ నిబంధనల్లో ఖచ్చితంగా ఉంది. గతంలో రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం గారు డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళాడు. సోనియా గాంధీ గారు డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మేము ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, డిక్లరేషన్ మాకు అవసరం లేదు అని వాళ్ళ మంత్రులు చేత మాట్లాడిస్తున్నారంటే హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. శ్రీవారి భక్తులకి, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి ఒక శాసనసభ్యుడు, ఒక రాష్ట్ర మంత్రి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా భగవంతుడి గురించి, అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాల గురించి మాట్లాడారో తెలవాలని చెప్పే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం. నీ అమ్మ మొగుడు కట్టాడా తిరుపతి గుడిని అని చెప్పి వ్యాఖ్యానించాడు. ఎవరికి డిక్లరేషన్ ఇవ్వాలా, ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలంటున్నారు? ఈరోజు మనకు చట్టాలు చెప్తున్నాయి, చట్టాలు చెప్తున్నాయి డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి. మీకు చట్టానికి గౌరవించాల్సిన వ్యక్తిగా ఉన్నటువంటి మీరు మీరు మాట్లాడినటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మీ మంత్రిని వెంటనే, మీకు చిత్తశుద్ధి ఉంటే మంత్రి వర్గం నుంచి బత్రఫ్ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఏందండి ఆయన మాట్లాడినటువంటి మాటలు? శ్రీవారి ఆలయాన్ని పట్ల అంత అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరమేముంది? దిగజారుడు రాజకీయాలకి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మన హిందువు ఎవరైనా కానీ రోజుకు ఒకసారి పూజ చేస్తాడు, రెండుసార్లు పూజ చేస్తాడు, ముస్లిం ఐదుసార్లు నమాజ్ చేస్తాడు. కానీ హిందువుగా పుట్టి నేను రోజుకు మూడుసార్లు పూజ చేయందే నిద్రపోయింది. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసే ముందు, మధ్యాహ్నం లంచ్ చేసే ముందు, సాయంత్రం డిన్నర్ చేసే ముందు పూజ చేస్తేనే నేను ఏదైనా ముట్టుకుంటున్నాను. అంత పక్కా హిందూ మతం పట్ల, దైవం పట్ల పూర్తి విశ్వాసం నమ్మకం వ్యక్తిని. అంటే వాళ్ళు ఏంటంటే ఒక కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హిందూ మతానికి వ్యతిరేకం అనేది క్రియేట్ చేసి అక్కడ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీకి కానీ మాకు గొడవలు పెట్టాలనేది ఒక ప్రయత్నం వాళ్ళది. దానిలో భాగంగానే మమ్మల్ని ఈ మతం పేరు చెప్పి వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు తప్పనిచ్చి అది చాలా